2024 ఆగస్టు 13 దిన ఫలాలు. మేషరాశి, రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చెక్కబెడతారు. కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ దైవ కార్యాలు, శుభకార్యాల మీద బాగా ఖర్చు పెరుగుతుంది. ఇంట బయట గౌరవప్రదంగా సాగిపోతుంది. పిల్లల చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వృషభ రాశి, వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఒత్తిడి ఎక్కువగానే ఉంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలకు లోటుండదు. మీ సలహాలు, సూచనల వల్ల బంధుమిత్రులు లబ్ధి పొందుతారు. జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. మిథున రాశి, ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు మంచివి. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరికి హామీలు ఉండవద్దు. కర్కాటక రాశి, వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. ఆస్తి విషయాలు ఆశించిన విధంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో ఆలయాలను సందర్శిస్తారు. సింహరాశి, ఉద్యోగంలో అధికారులు మీ శక్తి సామర్థ్యాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. బంధుమిత్రుల వల్ల కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం వరిస్తుంది. రావాల్సిన డబ్బు, బాకీలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. కన్యరాశి, వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. క్షణం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఉచిత సహాయాలకు, దాన ధర్మాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో కీలక మార్పులు చేసి లాభాలు పెంచుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. అయితే బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం మంచిది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. తులరాశి, ఉద్యోగంలో మీ ప్రతిభా పాఠవాలు బాగా వెలుగులోకి వస్తాయి. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వృశ్చిక రాశి, ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొందరు ఇష్టమైన వ్యక్తులను కలుసుకొని సరదాగా కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులను, సహోద్యోగులను పనితీరుతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేసే అవకాశం ఉంది. ధనుసు రాశి, ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తండ్రి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మకర రాశి, వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి లభిస్తుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు అనుకూల సమాధానాలు అందుతాయి.
కుంభరాశి. వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప సమస్యలున్నా తేలికగా అధిగమిస్తారు. వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేపడతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అసంతృప్తికరంగా పూర్తవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. మీనరాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. కొన్ని కీలక విషయాల్లో మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. కొందరు బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు కూడా అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.